Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu number 7691. Malli number 23 sentiment. TDP adhineta Chandrababu ardharatri Rajahmundry jailaku cherukunaru. Jail adhikarulu ayanaku remand khaidi number 7691 ketayincharu. Court aadeshala meraku pratyeka minahayimpulu icharu. Jailulo Sneha Block loni pratyeka gadiki tarlincharu. NSG భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుకు ఆయన తరఫు న్యాయవాదులు నిర్ణయించారు. చంద్రబాబును సిఐడి అధికారులు 10వ తేదీ అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుకు న్యాయస్థానం 14 రోజుల పాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అక్కడ న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్తో ప్రత్యేక కాన్వాయ్లో విజయవాడ నుంచి తరలించారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతో పాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి 1 గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్ రిమాండ్కు సంబంధించిన అధికారిక లాంఛనాలు పూర్తి చేసి ఆయనకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు. రిమాండ్ ఖైదీగా చంద్రబాబును సెంట్రల్ జైలుకు తరలించడంతో ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేష్ జైలు వద్దకు చేరుకున్నారు. సదుపాయాలపై అధికారులతో చర్చించారు. రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నెంబర్ కేటాయించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 7+6+9+1 23 కావడమే అందుకు కారణం. 2019 ఎన్నికలలో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9/9/23. ఆ అంకెల కలిపితే మొత్తం 23 అవుతోంది. దాంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అటు చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సిఐడి పిటిషన్ పైన ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసులు 144వ సెక్షన్ విధించారు.